ఒక పక్క ఎస్సీసీ అయితే షెడ్యూల్ ప్రకటన చేసింది, ఓకే నోటిఫికేషన్ వచ్చేసింది, కానీ ప్రభుత్వం ఇప్పటికొచ్చి అధికారులు వెళ్ళి ఎస్సీసీని కలిసిన సందర్భం లేదు. ఓకే అది ఇంటెన్షనల్గా కలవట్లేదు లేదంటే కలవడం కుదరట్లేదు, ఏదైతే ఇద్దరే అయితే కలిసి భేటీ అవ్వలేదు మూడు సార్లు ఆల్రెడీ. వీళ్ళిద్దరికి మెమోలు ఇవ్వడం, వీళ్ళని సస్పెండ్ చేయమని చెప్పి ప్రభుత్వం చెప్పేయడం అంతా కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్? నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు వెళ్లాల్సిందేనా? మేము ఎన్నికలు నిర్వహించమని మొండిగా ప్రభుత్వం కూర్చుంటే పరిస్థితి ఏంటి? కుదరదు, అది ఖచ్చితంగా నిర్వహించాల్సిందే. ఇప్పుడు ఇంతకుముందు ఇన్ని తీసేయాలనుకున్నారు, రకరకాలు అయినాయి కోర్టుల దాకా, కోర్టు ఆర్డర్ వేసింది రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవద్దని. వెనక్కి మళ్ళీ తీసుకున్నారా, ఆగారా? సచ్చినట్టు తీసుకున్నారు కదా సుప్రీంకోర్టు ఆర్డర్. ఇది కూడా మేబీ సుప్రీంకోర్టు రేపొద్దున తీర్పు ఇవ్వాలి రెండు యాంగిల్స్లో, ఒకటి ఆపడం, రెండోది కంటిన్యూ చేయటం. కంటిన్యూ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు సచ్చినట్టు ఫాలో. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా స్టే ఇచ్చే అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టు? చేయాలనుకుంటే దేన్నైనా చేయొచ్చు. ఇప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళినప్పుడు కోర్టు నేను జోక్యం చేసుకున్నాను, అట్లాగే ఒక ఎమ్మెల్యే దగ్గర జోక్యం చేసుకుంది కర్ణాటకలో. అక్కడ న్యాయం మారుతూ ఉంటుంది, న్యాయం తీర్పిచ్చేటువంటి న్యాయమూర్తిని బట్టి, ఆలోచన సరళిని బట్టి. అంటే దాన్ని కేరళకి దీనికి కంపేర్ చేయగలుగుతామా? అది ఎమ్మెల్యే ఎన్నిక కాబట్టి ఓకే, ఇది ప్రభుత్వ పంచాయతీ ఎన్నికలు కదా. లేదు, కేరళలో కూడా పంచాయతీ ఎన్నికలు జరిగినాయి మొన్న. వాయిదా అడిగింది ఎమ్మెల్యే ఎన్నికల విషయంలో కదా. కాదు కాదు, పంచాయతీ ఎన్నికలు వాయిదా అడిగారు, ఒక ఎమ్మెల్యే అడిగాడు పంచాయతీ ఎన్నికలు వాయిదావే, ఒప్పుకోనంది కోర్టు. అదే సందర్భంలో గుజరాత్లో ఎవరు పిటిషన్ అయ్యలా, మరి అక్కడ కోర్టు జోక్యం చేసుకోవాలా? గుజరాత్ అధికారుల సస్పెన్షన్ ఒకవేళ ఈయన మెమో ఇచ్చినా సరే వీళ్ళు అందుకు అంగీకరించలేదు కదా ప్రభుత్వం. మేము చేయొచ్చు, ఎందుకంటే యాజ్ పర్ నామ్స్ అయితే కనుక చేయాలి. ఇప్పుడు కాకపోతే వీళ్ళు లిస్టులో రాయమంటారు రేపొద్దున బుక్లో, అక్కడిక మొండిగా చేస్తే తర్వాత ఏమన్నా మళ్ళీ ఏ ప్రజా ప్రయోజన వ్యాజ్యమో సమాచార హక్కు చట్టం కింద తీసుకోవడమో తీసి చేస్తారు. అవి సాధారణంగా రూల్ ప్రకారం అయితే కనుక వీళ్ళు చెప్పిన తర్వాత చేయాల్సిందే. చెయ్యను అంటే వాళ్ళని తొలగించే అధికారం ఉంటుంది. ఆ తొలగించినప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా గతంలో సెక్యూరిటీ ఇవ్వాల, సెషన్ హయాంలో కొంతమంది అధికారులను తీసేశాడు ఆయన, మాట అంటలేదని. అప్పుడు పివి నరసింహారావుకు అనుకూలంగా చేసిన వాళ్ళని చేస్తే అప్పుడు తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్తే సెషన్ కోర్టుకు వెళ్ళారు, దాని మీద కోర్టులో వాదించిన తర్వాత వాళ్ళకి మీద చర్యల్ని సమర్థించింది కోర్టు. రాజ్యాంగబద్ధంగా వీళ్ళేమి పార్టీ ప్రభుత్వ లాయల్టీ కాదు, ఇండివిజువల్స్ కాదు వీళ్ళు, రాజ్యాంగబద్ధంగా ఉన్న మీ అధికారాలు ఏంటో తెలుసుకోండి, మీ బాధ్యతలు ఏంటో తెలుసుకోండి అని చెప్పి ఇప్పుడు అట్లా జరగచ్చేమో.